తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సంగారెడ్డి జిల్లా విఆర్ఏలు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ సిబ్బంది తమ న్యాయమైన సమస్యల కోసం గత కొన్ని రోజులుగా ఐక్య కార్యాచరణగా ఏర్పడి తహసీల్దార్ కార్యాలయం ముందు తమ నిరసనను తెలియజేస్తూ తహసీల్దార్కు వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి గారు ఏ సమస్యల గురించి అసెంబ్లీలోనే మాకు పే స్కేల్ ఇస్తామని అర్హులైన విఆర్ఎల్కి అందరికీ మొదలవుతుంది ఇచ్చి మాకు చేస్తానని ముందే వాగ్దానం ఇచ్చి ఇప్పటి సంవత్సరం దగ్గరికి వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేరలేదు. ఇప్పుడు వచ్చిన పిఆర్సీలో కూడా అన్ని డిపార్ట్మెంట్లో అందరి ఉద్యోగస్తులకు వచ్చినాయి అమౌంట్ పెరిగినాయి. కానీ ఈ గ్రామ రెవెన్యూ సహాయకులకు మాత్రం ఇంతవరకు అట్టి అమౌంట్ పెంచలేదు. ఆ పాత వేతనే తీసుకుంటున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా గ్రామ రెవెన్యూ సహాయకులకు అందరికీ అర్హులైన వారందరికీ పది రోజులు ఇచ్చి మరి వాళ్ళ వారికి పే స్కేల్ ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా విఆర్ఏ తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన పిఆర్ఏ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సంగారెడ్డి జిల్లాలో ధర్నా కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య కారణము సీఎం గారు సెప్టెంబర్ 9, 2020 రోజున అసెంబ్లీ సాక్షిగా పిఆర్ఏలు అందరికీ కూడా పే స్కేల్ వర్తింపజేసి కారుణ్య నియామకాలు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అర్హులైన పిఆర్ఏలు అందరూ కూడా ప్రమోషన్ ఇచ్చి ఇతర శాఖల్లో కూడా పంపిస్తామని జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అమలు రాలేదు. ప్రభుత్వం పైన ఇప్పటికైనా మా పైన దయచేసి మా యొక్క విఆర్ఏల యొక్క పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వానికి కూడా 2 సంవత్సరాల కాలం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విఆర్